నేను 21 సభ్యులు మొన్న పిఠాపురం సభలో కూడా చెప్తా ఉన్నాను. చిన్నప్పుడు మా టీచర్ చెప్తా ఉన్నారు, ఆయన బైబిల్లో ఎప్పుడన్నా నేను వెళ్ళే సిచ్యువేషన్కి వెళ్ళే టైంకి ఆవిడ ఏదో చదువుతూ ఉన్నారు, బైబిల్ చదువుతూ ఉండేవాళ్ళు. ఆవిడ మాట్లాడేది ఏదో ఒక రోజు వెళ్తే ఏదో చదువుతూ ఉంటే నన్ను పిలిచి నేను ఇది ఇన్రా నీకు మంచిది అని చెప్పారు. ఎందుకు చెప్పారు తెలియదు కానీ నిజంగా పనికి వచ్చింది నాకు. తనను తను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును, నీకు మంచిది అవుతురా నీకు అని ఆ మాట ఏంటి నేను ఎప్పుడు అనుకునేవాడిని. అంటే మనం ఎంత సాధించినా తగ్గి ఉండడం చాలా అవసరం. అంటే ఏమీ లేని ఇస్తరాకి ఎగిరి పడుతూ ఉంటుంది, ఎగిరెగిరి పడుతుంది. అన్నీ ఉన్న ఇస్తరాకి చాలా నిండుగా ఉంటుంది. అలాగే ఎన్ని స్థానాలు అనే కంటే కూడా ఎంత బలంగా చేసామనే దాని మీద అందరూ అన్నారు. ఆ రోజున తాడేపల్లిగూడెం సభ మన బోల్శెట్టి గారు రోజు కూడా ఉన్నప్పుడు అందరూ కూడా తాడేపల్లిగూడెం సభ చేద్దాం, మనం 24 స్థానాలకి పోటీ చేస్తామని చెప్పిన తర్వాత మొట్టమొదటి సభ కూటమికి ఎప్పుడు వచ్చే ఉధృతి లేదు. ఆ రోజున అందరూ చెప్తాం, నాకేం తేడా కనిపించలేదు కానీ బట్ అందరికీ ఒకటే అనిపించింది, ఉధృతి లేదు, హుషారు లేదు, మీరు పాడు చేసిన నానా రకాలుగా మన మీ అందరికి అభిప్రాయాలు ఉన్నాయి. ఆ రోజు నేను దాన్ని తప్పని చెప్పట్లా. ఆ రోజు మనం ఊహించామా 24 అంటే కూడా 24 మళ్ళీ తగ్గి 21 అయిపోయింది. ఇన్ని తగ్గి కూడా మనం దేనికోసం నిలబడ్డామంటే మనకు బలంగా నేను చెప్తున్నాను అని యావరేజ్ జనసేన ఓటింగ్ బలం లేని చోట అన్ని ఒక యావరేజ్ తీసుకుంటే, సరాసరి తీసుకుంటే 175 నియోజకవర్గాల మీద మనకు ఖచ్చితంగా ఒక 20% ఓటింగ్ పెరిగింది. 7% నుంచి 20% ఓటింగ్ పెరిగింది. కానీ మనం తక్కువ చేయటం వల్ల మనం పదే పదే మన అందరికీ మనం ఎందుకు తక్కువ చేసి ఎందుకు కూటమి రావాలని పదే పదే చెప్పడం వల్ల మనం మీరు సభాపతి కూడా చెప్తా ఉన్నారు, మీరు చూశారు అయినపాత్రుడు గారు చెప్తా ఉంటే ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు ఇంత మెజారిటీలు రాలేదు, అప్పుడు కూడా మాకు 3,000-4,000 వచ్చినాయి. కానీ ఈ రోజున చూస్తే ఒక్కొక్కరికి 30,000, 40,000, 70,000, 90,000 అసలు ఊహించని మెజారిటీ. ఒక ఎంపీకి వస్తే ఇలాంటి మెజారిటీస్, అలాంటి మెజారిటీలతోటి కొట్టారంటే ఇది జనసేన తాలూకు బలం ఎంత మీకు బలంగా ఓట్ టర్న్ అయిందో మనందరికీ తెలుస్తూ ఉంటుంది. ఇది మనం నిజంగా చాలా ఆనందపడాల్సింది, మనం గర్వించాలి, అట్ ది సేమ్ టైం చాలా బాధ్యతగా కూడా దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి. అలా ఇంకో నాకు మన నాయకులందరికీ కూడా నా విన్నపం, ఎవరిని కూడా వైసీపీ నాయకుల్ని కానీ ప్రతి ప్రత్యర్థి పార్టీకి సంబంధించిన ఎవరు కానీ వాళ్ళు మన శత్రువులు కాదు, వాళ్ళు ఇంక్లూడింగ్ వైసీపీ కూడా మనకు శత్రువులు కాదు, మన ప్రత్యర్థులే. రాజకీయ పార్టీ మనం వాళ్ళు మన శత్రువులుగా పరిగణించవచ్చే మనకు తెలియదు, అలాగే చేశారు వాళ్ళు, కానీ మనం వాళ్ళని శత్రువులుగా పరిగణించట్లేదు. ఈ మెసేజ్ మీరు దయచేసి లోతుగా మీరు అర్థం చేసుకోవాలి. దీన్ని వాళ్ళని పీడించడం కానీ వాళ్ళు చేసిన తప్పులు మనం చేయకూడదు అలా అని చెప్పి మనం చేతులు కట్టుకుని ఏం లేవు. వాళ్ళు చేసిన తప్పులుంటే చట్టం ప్రకారం మన పివి నరసింహారావు గారు ఉటంకించినట్టుగా మన పిఠాపురం సభలో కూడా చెప్పాను, చట్టం ఏ పనులు చేయాలో పనులు చేసుకెళ్ళిపోతూ ఉంటుంది. కానీ కక్ష సాధింపుగా కూర్చోబెట్టి వాళ్ళని వేధించడం కానీ సామాజిక మాధ్యమాల్లో నిందించడం కానీ అలాగే ఎవరిని కూడా వ్యక్తిగత దూషణకి దూరంగా ఉండమని నేను అందరినీ కోరుకుంటాను. నిజంగా యుద్ధం వస్తే మటుకు, గొడవే వస్తే మటుకు అది వెనకాడం, అది మీ అందరికీ తెలుసు. భావంలో ఉండాల్సిన ఉండే ఉన్న తీవ్రత మనకి భాషలో చూపించక్కర్లా. చాలా మర్యాదగా మాట్లాడదాం, అన్నీ చేద్దాం, కానీ మీరు అందుకు ఇందాక మనోహర్ గారు చెప్తున్నప్పుడు కూడా సబ్జెక్ట్ అవగాహన ఉన్నప్పుడు దానికి లాజిక్ అండ్ రేషనాలిటీ, దానికి రెటారిక్ యాడ్ అయినప్పుడు దాన్ని తిరుగులేని ఆయుధం. దానికోసం తీవ్ర పదజాలం కానీ పరుష పదాలు కానీ మనం వాడాల్సిన అవసరం లేదు. అలాంటి భవిష్యత్తులో అలాంటి సమస్యలే వస్తే ఎప్పుడు మనకి పోరాటానికి సిద్ధంగా ఉన్న పార్టీ అది, పదవులను కూడా పక్కన పెట్టి ముందుకెళ్తాం, అలాంటి బలంగా నిలబడగలం. ఈ ప్రజాస్వామ్యాన్ని ఇప్పుడు ఈరోజు నేను రివ్యూస్ చేస్తూ ఉంటే ప్రతి చోట ఎంత అడ్డగోలుగా డబ్బులు ఖర్చు పెట్టేశారు, దోచేశారంటే పంచాయతీరాజ్ లెక్కలు చూస్తూ ఉంటే గుండె చెరువు అయిపోతాం. 200 కోట్లు కనీసం పే చేయలేని పరిస్థితుల్లో ఒక 40 కోట్లు పే చేస్తే చాలా పెద్ద ప్రాజెక్టులు అయిపోతాయి. ఒకవైపు ఏమో ఆ ఋషికొండ లాంటి ప్యాలెస్కి ఏమో 600 కోట్లు ఖర్చు పెడతారు, అది వాళ్ళ కోసం కట్టుకున్నారా, గెస్ట్ హౌస్లకి, అది వాళ్ళ కథ అది. కానీ ఎప్పుడు ఏది ఖర్చు పెట్టాలి, ఎంత ఖర్చు పెట్టాలి అనే విఘ్నత లేదా వీళ్ళందరికీ అనిపించింది. మన క్యాంప్ ఆఫీస్కి తీసుకెళ్ళి మీరు బడ్జెట్ ఇచ్చి మీరు ఎంతైనా ఖర్చు పెట్టుకోండి, మీ క్యాంప్ ఆఫీస్ రెడీ చేసుకోండి అంటే నేను
రూపాయి ఖర్చు పెట్టడం నాకు ఇష్టం లేదు అదనంగా ప్రభుత్వ ఖజానాకి. అది ప్రజల సొమ్ముని మనకి అకారణంగా దాన్ని ఖర్చు పెట్టేయడం కానీ దాన్ని దుర్వినియోగం చేయడం నాకు నచ్చక అసలు ఏం వద్దు, ఉన్న ఫర్నిచర్ అలాగే ఉంచి నేను చేయొద్దు దాన్ని. అవసరమైతే నేను చెప్తానులేండి అని చెప్తాను. మోస్ట్ ఆఫ్ ద టైం వీళ్ళు నా ఫర్నిచర్ పట్టుకెళ్ళను, ఉన్న ఫర్నిచర్ సరిపోదు పర్లేదు. రోడ్ల మీద కూర్చొని వచ్చాం మనం, వీధుల్లో కూర్చొని పోరాటాలు చేసాం, కూర్చొని చిన్నపాటి కూర్చొని ఉంటే చాలా మళ్ళీ దానికి ఇంత సౌకర్యాలు అవసరం లేదు మాకని చెప్పాను. అలాగే ఇది మనందరం కూడా చాలా బాధ్యతగా తీసుకోవాలి. అలాగే మన ఎమ్మెల్యేలకు కానీ మన పోటీ చేయని నియోజకవర్గాల్లో ఉన్న నాయకులందరికీ కానీ పార్టీని పటిష్టం చేయడానికి మీరందరూ మీ మీ నియోజకవర్గాల్లో అందుబాటులో ఉండండి. జనవాణి కార్యక్రమాన్ని మీరు నిర్వహించండి. అలాగే కేంద్ర కార్యాలయానికి కూడా నేను ఒకటే మన అందరికీ హరిప్రసాద్ గారి ద్వారా విన్నవించాను, ప్రతి ఒక్కరు కూడా కేంద్ర కార్యాలయంలో ఒకరోజు మీరు ఉంటారు, మీరు ఉండాలి. అది మీకు తెలియజేస్తాం. ఉంటే ఏమవుద్దని మీరు వచ్చి ఒకళ్ళు ఉన్నప్పుడు ప్రజలకి మనం మరింత చేరువవుతాం, అలా కష్ట నష్టాలు తెలుసుకుంటాం. ప్రతి నాయకులకి చంద్రబాబు గారు కానీ మేము కానీ అనుకుంది ఆయన కానీ మేము అనుకుంది ఏంటంటే ఎక్కడా కూడా అధికారాన్ని దుర్వినియోగం చేయకండి. మనం గెలిచాం కదా అని చెప్పేసి అధికారుల్ని ఇబ్బంది పెట్టే పదజాలం కానీ అన్నీ వాడకండి. కరెక్షన్ చేయాలంటే ఈ పదాలు వాడకుండా కూడా కరెక్ట్ చేయొచ్చు. అలాగే ఇంకొకటి కీలకమైంది ఏంటంటే మన ఇంట్లో కుటుంబ సభ్యుల్ని దయచేసి ఇలాంటి కార్యక్రమాల్లో దయచేసి మీరు ముఖ్యంగా ప్రభుత్వానికి సంబంధించిన కార్యకలాపాల్లో దయచేసి ఆ మీ రివ్యూ మీటింగ్స్లో వాళ్ళని ముందుకు తీసుకెళ్ళకండి. ఎందుకంటే మనం వారసత్వపు రాజకీయాలు అనేది మన వ్యతిరేకం కాదు, కానీ జనం మీద రుద్దేగడు. సహజంగా మా ఇంట్లో ఒక్కొక్కరు సంప ఒక్కొక్కరికి కెపాసిటీ బిల్డింగ్, లీడర్షిప్ బిల్డింగ్ కూడా సహజంగా ఎదగనివ్వండి. ఆ అట్మాస్ఫియర్ ఉండాలి అని కోరుకుంటాం, ఇవ్వాలి. కానీ బలవంతంగా ప్రజల మీద రుద్దగడు. అలాగే రౌడీజమ్ చాలామంది మనకి ఈ సందర్భంగా నాకు మన నాయకులందరూ కూడా తెలియజేస్తాను, ముఖ్యంగా కొద్ది మందికి అది మీకు అర్థమవుతుంటుంది నేను ఎవరి గురించి మాట్లాడతాను. రౌడీజం దయచేసి మీరు నమ్మకండి, ముఖ్యంగా మన నాయకులు కొద్దిమంది చెప్తున్నాను, దయచేసి రౌడీజాన్ని నమ్మకండి. మెత్తగా ఉన్న నాయకుల మీద, ఏం మాట్లాడిన నాయకుల మీద మీరు వచ్చి మాట్లాడాలి కానీ తిట్టడాలు కానీ చేస్తే నాకు ఆ భయాలు లేవు. మీరు అది గుర్తుపెట్టుకోండి. వైసీపీ లాంటి ఒక గుండా పార్టీని ఎదుర్కొని వచ్చిన వాడిని మీరు నన్ను బెదిరించగలరా మీరు ఆలోచించండి. కొంచెం లోతుగా మీరు అధ్యయనం చేయాలి దాన్ని. ఎందుకంటే మాట కావాల్సిన సంస్కారం కావాలి. ఇక్కడ మీరు కూర్చోబెట్టి బెదిరించేసి సామాజిక మాధ్యమంలో మన నాయకులు మీరే తిడతా ఉంటే నేను మిమ్మల్ని వదులుకోవడానికి సిద్ధంగా ఉంటాను, గుర్తుపెట్టుకోండి. అది మీరు నాకు ఎంత లాయలిస్టులు వ్యక్తిగతంగా అయినప్పటికీ కూడా, మీరు నా కమిటెడ్ లాయలిస్టులు అయినప్పటికీ కూడా, ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించిన, రౌడిజం చేసిన నేను వదులుకోవడానికి సిద్ధంగా ఉంటాను. దయచేసి దీన్ని మీరు మంచి మనసుతో అర్థం చేసుకోండి. అది నేను మాట్లాడినప్పుడు ఎందుకు చాలా తీవ్రంగా ఉంటుంది, చాలా గట్టిగా మాట్లాడతాను. ఇంకా దయచేసి దీన్ని మీరు లోతుగా తీసుకొని, ముఖ్యంగా మహిళా నాయకురాలను ఎవరన్నా సరే సామాజిక మాధ్యమాల్లో కించపరిచిన ఒక మాట అన్న అజయ్ గారికి కూడా చెప్తా ఉన్నాను ఈ సందర్భంగా, చాలా ఫోమ్ యాక్షన్ తీసుకోండి సార్. మీరు నేను ఈరోజు అందరి ముందు చెప్తున్నాను, యూ హ్యావ్ ఆల్ ది రైట్. చాలా ఫోమ్గా చెప్పండి.